కాలయాలపై దాడులకు వ్యతిరేకంగా తిరుపతిలోను టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా పలు ఆలయాల దగ్గర టీడీపీ నేతలు నిరసన పూజలు చేస్తున్నారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. అంటే మనం ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నాము. అలిపిరి దగ్గర ఇప్పటి వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఈరోజు వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకుని హిందూ దేవాలయాల పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి పూజలు చేసే కార్యక్రమంలో చివరి రోజు ఈ రోజు అందరూ పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా వచ్చినారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతోంది. అక్కడ కూడా మాజీ చైర్మన్ కూడా మా చెప్పండి, మీ యొక్క నిరసన ద్వారా మీరు ఏం కోరుకున్నారు, దేవుని ఏం ప్రార్థన చేశారు? ఓం నమో వెంకటేశాయ. నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వారి ఆదేశాల మేరకు గత ఆదివారం నుంచి కూడా 7 రోజులు కూడా సకల దేవతల్ని ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాల విధ్వంస కానివ్వండి, దేవాలయాల పరిరక్షణ కోసం మేమంతా కూడా ఈ రోజున కార్యక్రమం చేస్తున్నాము. సూర్యనారాయణ స్వామితో మొదలైనటువంటిది ఈ రోజున మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం దినాన్ని కూడా ఈ రోజున మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా తిరుపతి నగరంలో 108 టెంకాయలు కొట్టి మరి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ మరి దేవాలయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిరక్షించాలని ఆ దేవదేవుణ్ణి మేమంతా కూడా వేడుకున్నాము. తప్పకుండా ఆ కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామి అందరి మీద కూడా దయ చూపి దేవాలయాన్ని పరిరక్షించడంలో ఆయన యొక్క కృషి ఎంతో ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హిందూ దేవాలయాలపైన దాడులు కానీ, ఏదైతే రథాలపైన రథాలను దహనం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి స్పందించాలి వెంటనే. ముఖ్యమంత్రికి ఏమాత్రం హిందువుల పట్ల గౌరవ ప్రపత్తులు ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాల పట్ల ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇక జరగదనే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను కాపాడాలి, రక్షించాలని కూడా మాట్లాడడం జరిగింది.